నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18న జరిగే మినీ మహానాడును జయప్రదం చేయండి. గూడూరులో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పరిశ్రమలో కార్మికులకు సరైన వసతులు కల్పించాలి. చింతవరం ప్రాంతంలోని వస్త్ర పరిశ్రమ వద్ద ఉద్రిక్తత. ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. వెలుగు ఆధ్వర్యంలో జరిగిన పథకాలపై ఆడిటింగ్. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని వెల్లడించిన వెలుగు అధికారులు. భూమికి భరోసా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మనుగోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ లీలారాణి. వస్త్ర పరిశ్రమలో పనిచేసే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. చిల్లకూరు మండలంలోని చింతవరం సమీపంలో ఏర్పాటయ్యున్న మాస్ ఫ్యాబ్రిక్ వస్త్ర పరిశ్రమ వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యానికి కార్మికులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చిల్లకూరు మండలంలోని చింతవరం ప్రాంతంలో ఏర్పాటయ్యున్న మాస్ ఫ్యాబ్రిక్ వస్త్ర పరిశ్రమ వద్ద మంగళవారం కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. యాజమాన్యానికి కార్మికులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడు కుమారస్వామిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. యాజమాన్యంతో చర్చించారు. పరిశ్రమలో పనిచేసే వారికి బస్సు సౌకర్యం కల్పించారు. జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం మహిళా కార్మికులు మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేసే మహిళలను చులకనగా చూస్తున్నారని, సౌకర్యాలు లేవన్నారు. అతి తక్కువగా జీతాలు ఇస్తున్నారని వారు వివరించారు. మాకు మాత్రం 4080 రూపాయలు ఇస్తూ ఉన్నారు జీతాలు. వాళ్ళు ఉండుకొని మమ్మల్ని యగాది గడపని పని అడుగుతూ ఉన్నారు. మేము 5:20 దాకా చేయాలి, కానీ 6:10 దాకా చేస్తున్నాము. ప్రజలు ఎక్కువ ఇక్కడ పని చేయలేకపోతున్నాము. కానీ మేము చెప్పుకునేదానికి కూడా ఎవరు మాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఆ రెడ్డి కనిపించినాడు, ఆయన వల్ల మేము జీతాలు కూడా ఇది అనుకోవాల్సి వచ్చింది. 300 ఇస్తానని చెప్పండి రోజు. మాకు అన్నానికి ఇంతకు ముందుగా 280 రూపాయలు పట్టుకుంటున్నారు, కానీ 520 రూపాయలు పట్టుకుంటున్నారు. మాకు ఇన్ని రోజులుగా న్యాయం జరగలేదు. కానీ మేనేజర్కి ఏమంటే వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటున్నారే, కానీ మా బాధలు మాత్రం తెలవట్లేదు వాళ్ళకి. కానీ మేము ఒక్కళ్ళు ఎట్ట కష్టపడినా కూడా 10 నుంచి సాయంకాలం దాకా కష్టపడతానే ఉండాలి. మాకు ఏ ఇది కలిగేదు. కానీ వాళ్ళు మాత్రం కిరణ్, ఆ భాను, రమేష్ వాళ్ళు మాత్రం వాళ్ళు పిల్లలు పిలిచినట్టు మమ్మల్ని పిలుస్తూ ఉంటే మేము ఎన్ని రోజులను ఓపి పెట్టుకుంటావా? పని కంపెనీ లేకపోయినా కూడా ఇంట్లో ఉంటాం, కానీ వాళ్ళ కాడ మేము అడిగించుకోలేం కదా. ఇకనైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు పరిశ్రమలో సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెల 18వ తేదీన జరిగే మినీ మహానాడును జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన గూడూరు సమీపంలోని దివ్య ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు జరుగుతుందన్నారు. ఈ మహానాడుకు నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందుకోసంగాను కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ఏడాది కాబట్టి ఇదే చివరి మినీ మహానాడు అవుతుందని ఆయన వివరించారు. 18వ తేదీ గూడూరు నియోజకవర్గ మినీ మహానాడు సమావేశం దివ్య ఫంక్షన్ హాల్లో 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ అందరం కూడా ఆ మినీ మహానాడు ఏర్పాటు గురించి మా నాయకులు అందరూ కూడా కూర్చొని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. అలాగే ఆ మినీ మహానాడుని ఏ విధంగా విజయవంతం చేయాలనే విషయం కూడా నాయకులంతా కూడా చర్చించాం. అలాగే ముఖ్యంగా మినీ మహానాడులో
మొత్తం మీద ఒక 5-6 కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిసెప్షన్ కమిటీ ఒకటి, అట్లా ఈ అలంకరణకు సంబంధించిన కమిటీ ఒకటి, అవన్నీ కూడా పెద్దలందరినీ నాయకులందరినీ కూడా కమిటీలో వేసాం. ఇక టౌన్లో సైకిల్ యాత్ర చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక మా చైర్మన్ గారి యొక్క అత్తమ్మ చనిపోయారు కాబట్టి అవి కర్మంతరాలు అయిపోయిన తర్వాత టౌన్లో కూడా మా కౌన్సిలర్స్ నాయకులు అందరి సహాయ సహకారాలతో, పార్టీ ప్రెసిడెంట్ గారి సహాయ సహకారాలు టౌన్లో కూడా సైకిల్ యాత్రని పూర్తి చేస్తాం. సంతోషం, ఎందువల్లంటే ఎక్కడ కూడా సైకిల్ యాత్రలో స్కూటర్ అయితే నేనైతే ఎక్కలేదు, సైకిలే తొక్కుతూ వెళ్ళాను. మా మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్లో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్క పేద ప్రజలతో కూడా సత్సంబంధాలు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా మా సైకిల్ యాత్ర సహకరించినటువంటి మా నాయకులు ప్రతి ఊర్లో కూడా బ్రహ్మాండంగా బ్రహ్మనాదం పట్టారు మా నాయకులు. వాళ్ళందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో వాకాడు ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ రెడ్డి, నాయకులు పులిమి శ్రీనివాసులు, గోను శివకుమార్, బిల్లు చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, వాటంబేటి శివకుమార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. భూమికి భరోసా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ లీలారాణి రైతులకు సూచించారు. మనుగోలు మండలంలోని బద్దెబోలు గ్రామంలో జరిగిన భూమికి భరోసా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనుగోలు మండలంలోని బద్దెవోలు గ్రామంలో మంగళవారం భూమికి భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుల నుండి రెవెన్యూ అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ భూమికి భరోసా కార్యక్రమంలో వచ్చిన వినతులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 18 మంది రైతులు వినతులు ఇవ్వగా వాటిలో 16 వినతులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంటి స్థలాలు లేని ఎస్సీ ఎస్టీలకు స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, వినతులు ఇవ్వాలని ఆమె వివరించారు. జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మన రెవెన్యూ రికార్డ్స్లో భూమి కలిగి ఉన్నారు వాళ్ళకి కొంతమంది పక్కదారు పాస్ పుస్తకాలు కూడా గతంలో మంజూరు చేయడం జరిగింది. అయితే మా రెవెన్యూ రికార్డులో నోషనల్ ఖాతాలతోటి నమోదు చేయాలి ఉండటం వల్ల వాటిని రెగ్యులర్ ఖాతాగా మారిస్తేనే రైతులకి మరి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి వాటిని రెగ్యులర్ ఖాతాగా మార్చడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన బద్దవాళ్ళ గ్రామంలో 91 మందికి గతంలో సీనియర్ రిస్కార్డులు ఇచ్చినాయి. దాన్ని ఇప్పుడు 3 కేటగిరీల్లో సపరేట్ చేసుకుని రిపోర్ట్స్ కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ 4 అంశాలకు సంబంధించి ఈ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం భూమికి భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. స్టార్టింగ్గా రైతులు ఇబ్బంది పడకూడదు, కార్యాలయం చుట్టూ దగ్గరకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి రైతులందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యి తప్పనిసరిగా వారి సమస్యలు పరిష్కరించుకునే వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి వినియోగించుకోవాల్సిందే తెలియజేస్తుంది. ఇంకా పలువురు మాట్లాడారు. గ్రామంలోనికి వచ్చి సీజీఎఫ్ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేసి దానికోసంగా అన్ని లిస్ట్ వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామంలో ఏమన్నా భూములు ఒకరి భూములు ఒకరికి పడే అడంగుల్లో తప్పులు ఉన్నా అవన్నీ చర్చించడానికి వచ్చారు. అసలు మా గ్రామంలో సమస్యలు అయితే తహసీల్దార్ గారికి అంతా వినిపించుకోవడం జరిగింది. అసలు ఇంచుమించు 60% తప్పులతో కూడింది. మేడం గారికి కూడా దృష్టి కూడా తెచ్చాము. ఇదంతా సర్వే జరిగిందే సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఆమెతే మ్యాక్సిమం కృషి చేస్తూ ఉన్నారు. వీరు గారు, మేడం గారు, తహసీల్దార్ గారు 2-3 సార్లు వచ్చారు. ఆమెకి అలివైనంత వరకు రెక్టిఫై అవుతూ ఉంది. కానీ ఇంకా చాలా తప్పులు తరిగ్గా ఉంది. రికార్డు అంతా గందరగోళం చేస్తున్నారు. దాన్ని మేడం గారికి చెప్పడం జరిగింది. ఆమె కూడా దాని మీద స్పందించి దాని మీద రిపోర్ట్ తీసుకొని దాన్ని పూర్తి పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కళ్యాణ్, విఆర్ఓ చంద్ర, టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, వైకాపా నాయకులు సూలం తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని వెలుగు కార్యాలయంలో ఆడిట్ జరుగుతోంది. డివిజన్లో కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు, చిల్లకూరు, మనుబోలు మండలాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై వెలుగు కోఆర్డినేటర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ఆడిటింగ్ను అధికారులు చేపట్టారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో మంగళవారం కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు, మనుబోలు మండలాలకు సంబంధించి వెలుగు ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక పరమైన పథకాలపై ఏరియా కోఆర్డినేటర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ఆడిటింగ్ జరుగుతోంది. మండలాల వారీగా అధికారులు లెక్కలు సరిచూస్తున్నారు. ఈ సందర్భంగా మనుబోలు ఏపీఎం చేమూరి రత్నయ్య మాట్లాడుతూ వెలుగు ఆధ్వర్యంలో జరిగే చంద్రన్న బీమా, ఎస్సీ సప్లాన్, ఉపకార వేతనాల పంపిణీ వంటి పథకాలకు సంబంధించి ఆడిటింగ్ నిర్వహించడం జరుగుతోందన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఆయన వివరించారు. ఈరోజు గూడూరు ఏరియా పరిధిలో మనకు సెర్ప్ ఆడిట్ జరుగుతుంది. సెర్ప్ ఈ గూడూరు మండల పరిధిలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, మనుబోలు, గూడూరు ఈ ఆరు మండలాల పరిధిలో సెర్ప్ ఆడిట్ జరుగుతుందండి. ఈ సెర్ప్ ఆడిట్ గతంలో మేము ఇంటర్నల్ ఆడిట్ ప్రైవేట్ సంస్థల ద్వారా ఏజెన్సీ ద్వారా మేము ఇంటర్నల్ ఆడిట్ జరిపించేసాము. జరిపించిన తర్వాత ఈరోజు ఫైనల్గా సెర్ప్ విజయవాడ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ పరిధిలో ఈరోజు డిఎంజీస్ యొక్క అందరూ ఆధ్వర్యంలో ఏపీఎం ఏసీ గారి పరిధిలో ఈ యొక్క ఈ సెర్ప్ ఆడిట్ జరుగుతుంది. సంఘబంధ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని ఆర్థిక లావాదేవీ అన్నీ కూడా ఆడిట్ జరపడం జరుగుతుందన్నమాట. చిన్న రిమార్క్స్ ఏదైనా ఉన్నా కానీ మన ఏటీఆర్ అనేది ఇస్తారు మాకు యాక్షన్ టేకన్ రిపోర్టు. ఆ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ప్రకారంగా మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అది సరిచేసి మనం కూడా ఎక్టివేట్ చేస్తూ జరుగుతుందన్నమాట. ఈరోజు రెండు మండలాలు చిల్లకూరు, గూడూరు అండ్ మనుబోలు అయిపోవస్తుంది, పూర్తిగా వస్తుంది. మా రిమైనింగ్ మండలాలు మూడు మండలాలు కూడా మధ్యాహ్నం సాయంత్రం లోపల వచ్చి లేదా మిగిలిన మండలాలను రేపు కూడా అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా ఆ మూడు మండలాలుగా చేస్తారు. గ్రామ సమాఖ్యలు కూడా అంటే వివోలు కూడా అన్నీ కూడా ఇక్కడ ఈ ఆడిట్ జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో డిఎంజీలు వెంకటేశ్వర్లు, సుదర్శన్, నారాయణ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. పక్కా గృహాలు మంజూరు కాని పేదలకు గృహాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం జరిగింది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై కమిటీ చర్చించింది. అనంతరం పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ చాలా మంది పేదలకు పక్కా గృహాలు రద్దయ్యాయన్నారు. రద్దయిన వారికి మళ్లీ సర్వే చేయించి గృహాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మినీ మహానాడు జయప్రదం చేయాలని ఆయన వివరించారు. కారణంగానే జరుపుకోలేకపోయాము. ఈరోజు టౌన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో కొన్ని అంశాలు అజెండాలు పంచపరచడం జరిగింది. గతంలో ఇళ్ళకి కట్టినోళ్ళు డబ్బులు కట్టారు, అందరూ డీజిల్ కూడా కట్టారు. చాలామంది వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కాలేదు అనేసి కొన్ని ఇళ్ళు శాంక్షన్ కాని ఇళ్ళు విజిట్ అయిన ఇళ్ళు వచ్చాయి. వాటిల్లో ఎక్కువ శాతం 500 రూపాయలు కరెంటు బిల్లు ఉందని, తరువాత వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయని సర్వేలో కొంతమంది కరెక్ట్గా చేశారు. కొన్ని సర్వేల్లో సరకా సర్వేలో బాడుగింట్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళు రాసుకున్నారు. ఎవరిది ఇల్లు అంటే పలానా ఇంట్లో బాడుకున్నవాళ్ళ పేరు చెప్పేశారు. ఆ విధంగా వాళ్ళకి ఇల్లు ఉందనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ సర్వేలో ఎట్లా వాళ్ళు పొందుపరిచారు ఆ విధంగా వచ్చారు. ఇప్పుడు అవన్నీ 9 అంశాలు మంత్రి గారు సీమ గారు తీసుకెళ్తే వాటిల్లో సరళించి 6 అంశాలని లోకే చేయడం జరిగింది. 6 అంశాల్లో ఈ కరెంటు బిల్లు 500 ఉన్నాయి ఖచ్చితంగా ఎన్క్వైరీ చేస్తారు. ఈ సర్వేలు చేయని వాళ్ళకి సర్వసర్వే చేయని వాళ్ళకి సర్వే చేస్తున్నారు. వాళ్ళకి సర్వే చేయించుకోండి. మీకు ఇల్లు ఇటువంటి పరిస్థితులు అందరికీ ఇల్లు వస్తాయి, ఇల్లు రావు అని భ్రమపడలేదు. ఇంకా పలువురు మాట్లాడారు. నెలవారీగా జరిగేటువంటి టౌన్ కమిటీ సమావేశం నిన్న మంత్రి గారి ప్రోగ్రాం వల్ల జరుపుకోలేకపోయినాం. అందువల్ల 15వ తారీఖు ఈరోజు పట్టణాధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మనం అందరం కూడా జాగరూకతో ఉండి ప్రతి కార్యకర్త బీజేపీ వాళ్ళ యొక్క దుర్మార్గమైన వ్యూహాల్ని ప్రతి ఒక్కరికి చెప్పి దానికి మనం విరుగుడుగా ఏం చేయాలనే దాన్ని ఆలోచించి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేసి మన యొక్క తిరిగి 19లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని
పిలిపేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందరికి మనవి చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో నాయకులు నరసింహులు, గోను శివకుమార్, బిల్లు చెంచురామయ్య, వాటంబేటి శివకుమార్, నరసరాజు, ఎన్వి రత్నం, నరసింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సరైన పత్రాలు, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ భాస్కర్ బాబు తెలిపారు. సైదాపురంలోని రాపూరు రోడ్డు కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలకు అపరాధ రుసుము విధించారు. సైదాపురంలోని రాపూరు రోడ్డు కూడలి ప్రాంతంలో మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపే వారిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఆటోలు, ఇతర వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, డ్రైవర్లకు లైసెన్సులు ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించి అపరాధ రుసుము విధించారు. అనంతరం ఎస్ఐ భాస్కర్ బాబు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. వాహన చోదకులు నిబంధనల మేరకు వాహనాలు నడపాలని, లేనిచో కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మా అబ్బాయి అంబేద్కర్ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు రాపూరు పొందకూరు రోడ్లో నాకబందీ నిర్వహించడం జరిగింది. ఈ నాకబందీలో భాగంగా వెహికల్స్ని, దొంగతనం జరిగిన వెహికల్స్ని, డ్రైవింగ్ లైసెన్స్ వాటిని, అనవసరమైన వాటిని, వ్యక్తుల్ని అన్ని విధాలుగా చెక్ చేయడం జరిగింది. వాటిలో ఎవరైతే రికార్డ్ సరిగ్గా లేని వాళ్ళు కానీ, దొంగ బండ్లు వాడుతున్న వాళ్ళు కానీ తీసుకొచ్చి వెరిఫై చేసుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఇక రాను ముందు అన్ని విధాల ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా చెక్ చేయడం, వాళ్ళని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ముందుకు పంపించబడుతుంది. కాబట్టి వాహనదారులందరూ వాళ్ళ వాహనాలకు సంబంధించిన రికార్డులన్నీ పూర్తిగా, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆర్సీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్మెట్ ముఖ్యంగా, వీటన్నింటినీ జాగ్రత్త తీసుకొని ఆ జాగ్రత్తల ప్రకారం వాళ్ళ యొక్క వాహనాలను ముందుకు నడుపుతారని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేష్, నాయుడు, అస్లీం తదితరులు పాల్గొన్నారు. ప్రతి పంచాయతీలో ఎరువులు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ స్వరూపారాణి తెలిపారు. సైదాపురంలోని వేముల చేడు గ్రామంలో ఏర్పాటవుతున్న ఎరువుల తయారీ కేంద్రాన్ని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. సైదాపురం మండలంలోని వేముల చేడు గ్రామంలో ఎరువుల తయారీ విధానాన్ని మంగళవారం మధ్యాహ్నం ఎంపీడీఓ స్వరూపారాణి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఎరువులను తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎర్రలను తొట్టెల్లో వదిలితే సారవంతమైన ఎరువు తయారవుతుందని ఆమె వివరించారు. 22 గ్రామ పంచాయతీలందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ సెంటర్స్ నిర్మించడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో 15 పూర్తయిపోయినాయి. ఇప్పటికీ శుక్రవారం 4 గ్రామ పంచాయతీలందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్లో వానపాములను వదలడం జరుగుతుంది. కాబట్టి మిగిలిన గ్రామ పంచాయతీ వారిని కూడా కోరుకునేది ఏమనగా, పూర్తిగా ఆ షెడ్స్ కూడా పూర్తయిన పిమ్మట వాటిలో కూడా వానపాములని త్వరితగతిన వదలాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో డిఆర్పి వెంకటయ్య, సర్పంచ్ కేపీ రాజు, ఈసీ రవి, చంద్రశేఖర్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువయ్యున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 18న జరిగే మినీ మహానాడును జయప్రదం చేయండి. గూడూరులో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్. పరిశ్రమలో కార్మికులకు సరైన వసతులు కల్పించాలి. చింతవరం ప్రాంతంలోని వస్త్ర పరిశ్రమ వద్ద ఉద్రిక్తత, ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. వెలుగు ఆధ్వర్యంలో జరిగిన పథకాలపై ఆడిటింగ్, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని వెల్లడించిన వెలుగు అధికారులు. భూమికి భరోసా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ లీలారాణి.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ శివాభి న్యూస్. నమస్తే.